వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాక హసనంతో ఉన్నారు. సొంత స్థలం ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని చెప్పడంతో గుప్పెడు ఆశలు పెట్టుకున్నారు జనం. ఇందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం గైడ్ లైన్స్ ఫైనల్ చేయకపోవడంతో ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. ఏపీ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12:23 రాష్ట్ర గవర్నర్ జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారు. జూన్7 మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత నవరత్నాల అమలుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సర్కార్ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ చర్యలపై జగన్ మాట్లాడారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివార్లోని చిన్నవేడూరు దగ్గర ఆగి ఉన్న పైపుల లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోనే చనిపోగా మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్కు చెందిన బస్సు ప్రమాదానికి గురై 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నేషనల్ హైవే పైనట ఉలిందకోట దగ్గర ఈ రాత్రి తెల్లవారుజామున సుమారుగా 3:45-4 గంటల ప్రాంతంలో ఒక ఆగి ఉన్న పైపు లారీని వెనక నుంచి ఎస్ఆర్ఎస్ బస్సు ఢీకొనడం జరిగింది. ఆ సంఘటనలో డ్రైవరు స్పాట్లో చనిపోయారు. అదేవిధంగా ముందు కూర్చున్న ఇద్దరు సీట్లో ఉండే ప్రయాణికులు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఒక 3 ముందు సీట్లో కూర్చున్న వాళ్లకు కాళ్ళు ఇరిగాయి, సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా లోపల సింపుల్ ఇంజరీస్ ఎంతమంది అనేది మనం హాస్పిటల్లో చూడాల్సింది. యాక్చువల్గా ఈ బండి రాత్రి గాలి వాన విపరీతంగా జిల్లాలో రావడం వల్ల ఆ బండి అయిపోయినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయింది. అంటే హైవే మొబైల్ మంది వచ్చింది, యాక్సిల్ కట్ అని బండిని తీయడానికి కొద్దిగా టైం పట్టింది. అలాగనే ఈ బస్సు వచ్చి దాన్ని గుద్దుకోవడం, మనం చుట్టూ కోన్స్ కూడా మన వాళ్ళు పెట్టారు, అయినా కూడా గాలికి కోన్స్ అని కూడా వెళ్ళిపోవడం, వాళ్ళకు ఇండికేషన్ లేకపోవడంతో బహుశా విజన్ కూడా సరిగ్గా ఉన్నట్లేదు. జిల్లా రెవెన్యూ అధికారులకి, పై అధికారులకు కూడా సంఘటనా స్థలంపైన ఉన్న విశేషాలు తెలియజేశాం. దీంతో ఎవరైనా నిర్లక్ష్యం పోలీసు కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ది హైవే పైన ఉంటే వాటందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వెళ్లారు. ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. 11 గంటలకు గన్నవరం చేరుకున్నారు. కేసీఆర్ ఆ తర్వాత 12:00 సమయంలో జగన్ ప్రమాణ స్వీకారానికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి చేరుకున్నారు. కేబినెట్ కూర్పుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. మోడీతో మరోసారి సమావేశమై చర్చించారు అమిత్ షా. అయితే అధికారికంగా ఇంకా ఎవరి పేర్లు బయటికి రాలేదు. సాయంత్రం 4 గంటలకు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులందరూ మోడీ నివాసంలో సమావేశం కానున్నారు. కేంద్ర కేబినెట్లో శివసేనకు ఒక బెర్త్ ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత అరవింద్ థాకరే పేరును బీజేపీ అధిష్టానానికి పంపారు. సదానందగౌడ, గిరిరాజ్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. తొలి విడత కేబినెట్ నుండి 60 మందిని తీసుకోనున్నారు. మిత్రపక్షాల నుండి ఒక్కొక్కరికి బెర్త్ దక్కుతుందని తెలుస్తుంది. బీజేపీ నుండి కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ నవయువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు రాష్ట్రాల సమైక్యతను చాటుకోవాలని కేసీఆర్ జగన్ను ఉద్దేశించి ప్రసంగించారు. కొద్ది క్షణాల క్రితమే రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి సర్వమత పెద్దల ఆశీస్సులు స్వీకరించి మీ అందరి ప్రేమ అనురాగం ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగినటువంటి అభినవేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు. వయస్సు చిన్నదైనా మీకు ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ కాలంలో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక మాట, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇప్పుడు మనం చేయవలసింది కర్గచాలనం కాదు, కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాల. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100% జరిగి తీరాలి మీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కృష్ణానదిలో మనకు సమస్యలున్నాయి. అక్కడ లభించే ఒక్కొక్క నీటి బొట్టును ఒడుపుగా, ఉద్దికగా, ఓపికగా ఉభయ రాష్ట్రాల వాళ్ళం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైనటువంటి అండదండలు, సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం, అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసి నాన్నగారి పేరు నిలబెట్టి అద్భుతమైనటువంటి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఇంతకుముందు మత పెద్దలు దీవించినట్టుగా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పింఛన్లపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆంధ్రప్రదేశ్ పరిపాలనను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను.
ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో ఏ ఏ కాంట్రాక్టర్లో అవినీతి జరిగిందో ఏ ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టేలర్ మేడ్ ప్రీక్వాలిఫికేషన్ కండిషన్స్ ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరే పెడతాను, ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గత ప్రభుత్వం అని అది మీ ముందరికి తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్టులలో ఎక్కువ మంది పాలుపంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్టులలో 20% మిగిలితే 15% మిగిలితే ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడికి తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2.65 రూపాయలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల 4.84 రూపాయలకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయల యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థ లేకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థ లేకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్టులను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా ఏ రకమైన మార్పులు చేసినా అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాని చూస్తూ ఉన్నారు,
ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ ఫైవ్ చూసినా, మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవరూ కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళని ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దాబాయేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ఇవాళ నుండి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ మ్యాచ్లు, ఇవాళ మొదటి మ్యాచ్లో ఓవల్ వేదికగా సొంతగడ్డపై ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కాగా తొలి పోరులో ఎలాగైనా విజయం సాధించి ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ TS24 న్యూస్.